నిత్యావసరాల ధరలు రోజురోజుకు చుక్కలంటుతున్నాయి. అందున పప్పు దినుసుల ధరలు మరీ పెరిగాయి. ఈ ధరలను దృష్టిలో పెట్టుకుని రైతులు అపరాల సాగు విస్తీర్ణాన్ని పెంచుకుంటున్నారు. ముఖ్యంగా కందిని ఖరీఫ్లో అధిక శాతం మంది సాగు చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఏడు ప్రత్తి సాగును తగ్గించి ప్రత్యామ్నాయంగా కందికి వెళ్లమని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో అందరి దృష్టి దీనివైపు మళ్లింది. అయితే కంది నుంచి ఆశించిన దిగుబడులు రావాలంటే రకాల ఎంపిక నుంచే జాగ్రత్త వహించాలి. మరి ఖరీఫ్ కంది సాగు గురించిన పూర్తి సమాచారాన్ని మనకందిస్తున్నారు జగిత్యాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ మల్లారెడ్డి. పప్పు దినుసుల్లో ప్రధానమైన పంట కంది పంట. తేలికపాటి నేలల్లో, దుబ్బ నేలల్లో, సారవంతం కాని నేలల్లో మనం కంది పంటను ప్రోత్సహించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కందిలో రకాలు చూసినప్పుడు ఉద్రమ కావచ్చు, లేకపోతే వరంగల్ కంది కావచ్చు, లేదా పాలెం పరిశోధన సంస్థ నుంచి రిలీజ్ చేసిన పాలెం కంది కావచ్చు, లేదా ఉజ్వల రకాలను కావచ్చు, ఎల్ఆర్జీ 41 కావచ్చు, లేదా లక్ష్మీ రకం కావచ్చు, లేదా ఇక్రిశాట్ నుంచి రిలీజ్ చేసిన ఆశా మారుతి రకాలను కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్రిశాట్ అంతర్జాతీయ ఈ పరిశోధన సంస్థ మన జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాళ్ళతో కలిసి ఒక మంచి హైబ్రిడ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అదే దాని పేరు ICPH 2470. దాన్ని మనం మన్నెంకొండ అనే పేరుతోటి రైతులకు పరిచయం చేయడం కూడా జరిగింది. తేలికపాటి నేలల్లో కందిని మనం రకాలను సాగు చేసినప్పుడు రెండు వరుసల మధ్యన 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు 20 సెంటీమీటర్లు ఉండే విధంగా సాగు చేసుకోవాలి. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజెప్తో కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఎకరా విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్ను విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడిని పొందవచ్చు. ఇక కందిలో ఎరువుల యాజమాన్యం గురించి ఆలోచించినప్పుడు నత్రజని, భాస్వరం, పొటాషును 20, 50, 20 కిలోల చొప్పున ఒక హెక్టారుకు వేస్తే అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. భాస్వరం ఎరువుకు మనం DAP ఎరువును కాకుండా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం వేసినట్లయితే అందులో భాస్వరంతో పాటు గంధకము, తర్వాత కాల్షియం ఉంటుంది. కాబట్టి గింజలు గట్టిగా పడటానికి, తర్వాత గింజలు బరువు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. విత్తిన తర్వాత 24 నుంచి 48 గంటల లోపు పెండి మితాలిన్ అనే కలుపు మందును 1 లీటర్ 1 ఎకరాన్ని చొప్పున మనం కలిపి పిచికారు చేసుకుంటే 20-25 రోజుల వరకు కలుపు రాకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత మనం కంది పంట మొలచిన తర్వాత 25-30 రోజుల వయసులో మనకు రకరకాల కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమాజితా పీర్ అనే కలుపు మందు ఉంటుంది. ఇది ముఖ్యంగా వెడల్పాటి ఆకు మొక్కల మీద బాగా పనిచేస్తుంది. కాబట్టి మనం 1 ఎకరానికి 200 మిల్లీలీటర్ల చొప్పున ఈ ఇమాజితా అనే మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే కంది మొలచిన తర్వాత 25-30 రోజులకు వచ్చిన కలుపును కూడా మనం నివారణ చేసుకోవచ్చు. విత్తన 25-30 రోజుల వయసులో మనం అంతర కృషిని గుంటికలు దంతల ద్వారా చేసుకున్నట్లయితే వేరు వ్యవస్థకు మంచి గాలి ప్రసరణ వచ్చేసి ఎక్కువ కొమ్మలు, తర్వాత శాకీయ పెరుగుదల బాగా ఉండి ఫైనల్గా మనకు దిగుబడి ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుందని రైతాంగం గుర్తించాలి. అయితే కందిలో ప్రధానమైన సమస్యలు 2. 1 ఎండు తెగులు, 2 శనగ పచ్చ పురుగు. అయితే ఎండు తెగులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకొని మనం శనగ పురుగు వచ్చినట్లయితే ప్రాథమిక దశలో ఈ పురుగు మందులు పిచికారు చేసుకున్నట్లయితే మనం పురుగును అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నేలల్లో ఈ కందిలో ఎండు తెగులు బాగా వస్తుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ముఖ్యం మనకు మారుతి, ఆశ, తర్వాత PRG 158, PRG 176 అనే రకాలను సాగు చేసుకున్నట్లయితే ఈ రకాలలో ఎండు తెగులు ఉధృతి చాలా తక్కువగా ఉంటుందనేది రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. అయితే కందిలో అంతర పంటగా మనం పెసరును కూడా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక వరుస కందిలో మనకు 5 నుంచి 7 వరుసలు పెసర సాగు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ప్రతి పంట సాగును మనం ఆపడం వీలు కాని ప్రాంతాల్లో కూడా 4 వరుసల ప్రతి పంట తర్వాత 1 వరుస కంది కానీ, లేదా 6 వరుసల ప్రతి పంట తర్వాత 1 వరుస కంది కానీ, లేకపోతే 8 వరుసల ప్రతి పంట తర్వాత 1 వరుస కంది కానీ సాగు చేయడానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ విధంగా కూడా ప్రతిలో అంతర పంటగా కంది పంటను మనం ప్రోత్సహించడానికి అవకాశం ఉంది. అయితే కందిని మనం సాగు చేసే విధానంలో మనం మొక్కజొన్నతో కలిపి కూడా సాగు చేసుకుంటే బాగా ఉంటుంది. 2 వరుసల మొక్కజొన్నకు 1 వరుస కంది కానీ, లేకపోతే 4 వరుసల మొక్కజొన్నకు 1 వరుస కంది చొప్పున మనం సాగు చేసినట్లయితే మనకు ముఖ్యంగా ఈ కందిలో వచ్చే ఎండు తెగులను మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.